నెల్లూరు జిల్లా సంఘంలోని టీడీపీ కార్యాలయంలో జిల్లా నాయకులు బాణా శ్రీనివాసులరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆత్మకూరులో 27న జరిగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాకలం సభను టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేయాలని అన్నారు. ఇటీవల జరిగిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి నామినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని, అదే తరహాలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సభను విజయవంతం చేయాలని కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు సంఘ మండలంలో అత్యధిక మెజారిటీ వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిట్టు పట్టాభిరామిరెడ్డి, టీడీపీ మైనారిటీ నాయకులు షేక్ బాబు, భాస్కర్ నాయుడు, మాగం గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు సాయంత్రం 4 గంటలకి ఆత్మకూరు నెల్లూరుపాలెం సెంటర్ వద్ద మరి ప్రజాగలం యాత్రలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గం వస్తున్న సందర్భంగా మరి సంఘ మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం మన సంఘ మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మరి తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని సంఘ మండలంలోని నాయకులందరూ కూడా విజయవంతం చేయడానికి మరి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, అదేకాకుండా మొన్న జరిగిన నామినేషన్లో కూడా సంఘ మండలంలో తండోపతండాలుగా ఎక్కువ సంఖ్యలో సంఘ మండలం నుంచి మరి వెళ్ళడం, ఆ మన నామినేషన్ కార్యక్రమం కూడా విజయవంతం చేయడం జరిగింది. మరి అదేవిధంగా రేపు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం కూడా మరి సంఘ మండలంలోని అన్ని గ్రామాల నుంచి మరి పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సంఘ మండలంలో మరి రేపు జరగబోయే 2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో మరి అన్ని గ్రామాల్లో కూడా చాలా ఈసారి పట్టుదలతో ఉన్నారు. ప్రతి గ్రామంలో ఉండేటటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి సంఘ మండలంలో భారీ మెజార్టీ ఇచ్చే దశగా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. అదే స్ఫూర్తితో ఈ 15-16 రోజులు కూడా అందరూ కూడా పనిచేసి నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మరి ఆత్మకూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఆనం రామనారాయణ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరి ఎంపీ అభ్యర్థిగా గెలిపించేదానికి ఆత్మకూరు నియోజకవర్గ సంఘ మండలం మరి అందరూ కూడా కంకణం కట్టుకున్నానని చెప్పి తెలియజేసుకుంటున్నా. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాలు రాకముందే ఈ మనం ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో మరి నెల్లూరు జిల్లాలో సుమారు 130 పైచీలకు వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్లు మరి పెట్టడం జరిగింది. ఒక పక్క మాకు అపోజిషన్ సాయన్న గారు మరి ఆయన మరి కల్తీ మద్యం వ్యాపారం ఉంది. మా విపిఆర్ గారికి మాత్రం మరి మంచినీళ్ళు, మంచి కార్యక్రమాలు చేసే మనస్తత్వం ఉంది. కాబట్టి ఈసారి మరి ప్రభాకరన్ను కూడా మరి అత్యధిక మెజార్టీతో మనం ఎంపీగా మరి గెలిపించుకోవాలా. రేపు జరగబోయే కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మరి మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆనం రామనారాయణ గారు, మరి ఇంకా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాబట్టి అందరికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే సంఘ మండలం తరపు సంఘ మండలంలోని ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆనం రామనారాయణ గారి గెలుపు కోసం, మరి విపిఆర్ గెలుపు కోసం, మరి బీజేపీ, జనసేన, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా సమిష్టిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. 4 గంటలకి చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరుకు చేసిన సందర్భంగా ప్రతి ఒక్కరిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పార్టీలకు అతీతంగా కూడా చాలామంది వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారు. కొంతమంది ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ కొంతమంది బయటికి రాకుండా కొందరిని భయపడి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మెచ్చుకుంటూ ఆనం రామనాయుడు గారిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పి, మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు ఇప్పుడున్నారు. కానీ కొంతమంది భయభ్రాంతులకు గురి చేసి రానికుండా చేసేవాళ్ళు కొంతమంది తయారవుతున్నారు. అటువంటి వాళ్ళు కూడా ఎవరి గురించి దంకాల్సిన పని లేదు. ఇంకొక విన్నపం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మరియు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ వీటన్నిటికీ కూడా సంబంధించిన వాళ్ళు, అవి కాకుండా ఎంఆర్పిఎస్ వాళ్ళు అందరూ కూడా రేపు అత్యధిక సంఖ్యలో వచ్చి మన చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ యొక్క యువగళం ఆనందగళంగా తయారయ్యే విధంగా ఈ నియోజకవర్గంలో దాదాపుగా 30,000 పైచీలకు మెజార్టీ వచ్చేదానికి విజయవంతులు నాని అని చెప్పి సభకు తెలియజేస్తున్నాం.
తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.